హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు మన అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్కిన్ గ్లోయింగ్ టిప్ ఇక్కడ చెప్తానండి. ఈ స్కిన్ గ్లోయింగ్ టిప్ వల్ల ఏంటంటే, యూజ్ మీ స్కిన్ పైన ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా రిమూవ్ అయిపోయి మీ స్కిన్ని ఎంతో గ్లోయింగ్గా అందంగా కనిపించేటట్లు చేస్తుంది. నేటి సమాజంలో మనం ఉన్నటువంటి బిజీ లైఫ్లో పొల్యూషన్ కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, ఫేస్ పైన ఉన్నటువంటి నలుపుదనము. మనం ఎంత కేర్ తీసుకొని బయటకు వెళ్ళినప్పటికీ పొల్యూషన్ వల్ల మన ఫేస్ పైన ఎంతో కొంత డస్ట్ అయితే మనకు పేరుకొని పోతుంది. ఇలా డస్ట్ని వీటన్నింటినీ మనము చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకొని మన స్కిన్ని గ్లోయింగ్గా మార్చుకోవచ్చో నేను ఒక చిన్న టిప్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు ఈ టిప్లోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ బ్రూ అండి. ఈ కాఫీ పౌడర్ అనేది, ఇందులో కెఫిన్ ఉండటం వల్ల మన స్కిన్ పైన నలుపుదనాన్ని తగ్గించి చాలా గ్లోయింగ్ని తీసుకొని వస్తుంది. చాలా వరకు బ్రూ పొడినే తీసుకోండి. ఇప్పుడు నెస్టెల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సన్ రైజ్, ఇవి లావుగా ఉంటాయండి, అది యూజ్ అవ్వదు. ఇలా మెత్తటి కాఫీ పొడి అయితే మీ స్కిన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ని యూజ్ చేయటం వల్ల ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఇలాంటివన్నీ ఉండటం వల్ల మన స్కిన్కు యాంటీ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇది స్కిన్ను గ్లోయింగ్ చేయటంలో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఇది మనము రెగ్యులర్ మీకు రియల్గా దొరికే న్యాచురల్ కలబందనైనా యూజ్ చేయొచ్చు. అలా లేని పక్షంలో మీరు ఇలా రెడీమేడ్గా దొరికే అలోవెరా జెల్ను కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఒక్క టేబుల్ స్పూన్ అంతా రోజ్ వాటర్ తీసుకోవాలి. రోజ్ వాటర్ ఏంటంటే స్కిన్ పైన ఎంత పోరాడి మనకు స్వేదరంధ్రాలను ఓపెన్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. రోజ్ వాటర్తో మనం జస్ట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకున్నా కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రోజ్ వాటరు చాలా న్యాచురల్ ఏజెంట్గా మనము చెప్పుకోవచ్చు. ఇలా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి. షుగర్ ఏంటంటే స్క్రబ్బింగ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందండి. ఇది స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే స్కిన్ పైన పేరుకున్నటువంటి డెడ్ సెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ షుగర్ కూడా తీసుకున్నా నేను. ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా మిక్సప్ చేసుకున్న తర్వాత ఫేస్ను మనము ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెము ఇది తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుంటూ ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్క్రబ్ చేసుకోవటం వల్ల ఇందులో షుగర్ ఉంటుంది కదా, చూడండి ఇందులో షుగర్ ఉండటం వల్ల ఇది న్యాచురల్ ఏజెంట్గా ఉపయోగపడి మనకు స్క్రబ్బింగ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ అలోవెరా జెల్ను కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే చాలా స్మూత్గా ఉంటుంది మన ఫేస్. మన ఫేస్ పైన వచ్చేటువంటి నలుపుదనాన్ని చాలా ఫాస్ట్గా రిమూవ్ చేయటంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెమెడీని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది మనము ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనము లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫేస్ను. అలా క్లీన్ చేసుకొని మనం అలానే నైట్ పడుకొని మార్నింగ్ చూసినట్లయితే మీ స్కిన్లో వచ్చే గ్లోయింగ్ చాలా బాగా ఉంటుంది. ఈ స్కిన్ వైటనింగ్ రెమెడీని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.